మరి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు రష్యా ఆర్థిక మాంద్యంలో కోరలేదు మరి లెనిన్ స్టార్ట్ చేయడం జరిగింది రష్యాలో వల్ల వ్యవస్థల పితామహుడు స్టాలిన్ అని చెప్పుకోవచ్చు భారతదేశంలో ప్రణాళిక పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరి రష్యాలో ఉన్నటువంటి ఆర్థిక ప్రణాళికల గురించి చెప్పుకున్నాము మరి రష్యాలో ఫస్ట్ టైము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై మూడు వరకు మొదటి ప్రణాళికలను అమలు చేశారని చెప్పుకోవటం జరిగిందండి ఇదంతా మనం లాస్ట్ క్లాసులో చెప్పుకున్నాము మరి మన భారత ప్రణాళికల రూపశిల్పి నెహ్రూ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వీటి గురించి చెప్పుకోవటం జరిగింది మరి ఈరోజు క్లాసులో బొంబాయి ప్రణాళిక గాంధీ ప్రణాళిక ప్రజా ప్రణాళిక మరి పేపర్ ప్రణాళిక సర్వోదయ ప్రణాళికల గురించి చెప్పుకుందామండి మరి మొదటిగా బొంబాయి ప్రణాళిక బొంబాయి ప్రణాళికలను పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో ఏర్పాటు చేయటం జరిగింది దీనికి బొంబాయి ప్రణాళికని ఎందుకు వచ్చిందంటే ముంబైకి చెందిన ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు భారత ఆర్థికాభివృద్ధిపై ఏ ప్లాన్ ఫర్ ఎకానమీ డెవలప్మెంట్ ఇండియా ఈ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియా అనే పేరుతో ముంబై ప్రణాళికలను రూపొందించారు ముంబైకి చెందిన ఎనిమిది ఎనిమిది మంది శాస్త్రవేత్తలు ఈ ప్లాన్ ఫర్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఇండియా అనేటువంటి పేరుతో ముంబై ప్రణాళికలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు వారు ఎవరెవరయ్యా అంటే మొదటిగా రాసుకోండి మొదటిగా టాటా రెండవది బిర్లా మూడవది దల్లాల్ దల్లాల్ నాలుగవది జాన్ మత్తయ్య ఐదవది పురుషోత్తం దాస్ ఆరు కస్తూరి బాయ్ ఏడు శ్రీరామ్ లాల్ శ్రీ రామ్ లాల్ ఎనిమిది షరీఫ్ మరలా ఒకసారి రిపీట్ చేస్తాను మొదటిగా టాటా రెండవది బిర్లా మూడవది దలాల్ నాలుగవది మత్తాయ్ ఐదవది పురుషోత్తం దాస్ ఆరు కస్తూరిబాయ్ ఏడు శ్రీరామ్ లాల్ ఎనిమిది షరీఫ్ ఈ ఎనిమిది మంది కూడా మరి ముంబై ప్రణాళికలో భాగంగా ఉన్నారు ఈ బాంబే ప్రణాళికకు చైర్మన్ దలాల్ దలాల్ అనేటువంటి వ్యక్తి బాంబే ప్రణాళికకు చైర్మన్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రణాళికలను మరి టాటా బిర్లా ప్రణాళిక లేదా పారిశ్రామిక ప్రణాళిక అని అంటారు ప్రాణి పారిశ్రామిక ప్రణాళిక అని ఎందుకన్నారు వీరందరూ పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసేవాళ్ళు కాబట్టి దీన్ని పారిశ్రామిక ప్రణాళిక అనడం జరిగింది టాటా బిర్లాలు పారిశ్రామికవేత్తలు మరి బాంబే ప్రణాళిక యొక్క పెట్టుబడి వ్యయం పదివేల కోట్లు గుర్తుపెట్టుకోండి బాంబే ప్రణాళికల యొక్క పెట్టుబడి వ్యయం పదివేల కోట్లు దీని యొక్క లైఫ్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ కాల వ్యవధి పదిహేను సంవత్సరాలు మరి ప్రాధాన్యత మౌలిక మరియు భారీ పరిశ్ర పరిశ్రమల యొక్క ఏర్పాటు కోసం మరి యొక్క బాంబే ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు దీని యొక్క లక్ష్యం అనేటిది తలసరి ఆదాయం రెట్టింపు చేయటము తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసము ఈ యొక్క బాంబే ప్రణాళికను తీసుకురావటం జరిగింది మరి రెండవదిగా గాంధీ ప్రణాళిక గాంధీ ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదులో జరిగింది మరి బాంబే ప్రణాళిక నలభై మూడు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో ఏర్పాటు చేయటం జరిగింది అది వచ్చినటువంటి సంవత్సరానికి గాంధీ ప్రణాళిక రావటం జరిగింది మరి గాంధీ సిద్ధాంతాలు గాంధీ ఏంటి కుటీర పరిశ్రమలు అనేది గాంధీ యొక్క సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు మనము గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని గాంధీ ప్రణాళికను రూపొందించింది శ్రీమన్నారాయణ అగర్వాల్ శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి గాంధీ ప్రణాళికను పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది గాంధీ ప్రణాళిక పెట్టుబడి వ్యయము మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు మరి బాంబే ప్రణాళిక యొక్క వ్యయము పదివేల కోట్లు పదివేల కోట్లు మరి గాంధీ ప్రణాళిక యొక్క కాల వ్యవధి పది సంవత్సరాలు బాంబే ప్రణాళిక యొక్క కాల వ్యవధి పదిహేను సంవత్సరాలు మరి గాంధీ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికి ఇస్తుందయ్యా అంటే వ్యవసాయము చిన్న తరహా పరిశ్రమలు కుటీర మరియు చేనేత పరిశ్రమలకి గాంధీ ప్రణాళిక ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది దేనికి అగ్రికల్చర్కి మరి స్మాల్ ఇండస్ట్రీస్కి మరి కుటీర పరిశ్రమలకి కాటన్ ఇండస్ట్రీకి గాంధీ ప్రణాళిక ఇంపార్టెంట్ ఇవ్వటం జరిగింది మరి ఇందులో నోట్ ఏంటయ్యా అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు బ్రిటిష్ ప్రభుత్వము ఎండి దలాల్ అధ్యక్షతన ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రిటిష్ వారు ఎండి దళాల్ దళాలు ఎవరు అనుకున్నాం బాంబే ప్రణాళిక యొక్క చైర్మన్ ఈ యొక్క ఎండీ దళాలని చెప్పుకోవటం జరిగింది మరి రెండవ మూడవదిగా ప్రజా ప్రణాళిక ప్రజా ప్రణాళిక దీన్ని ఇంగ్లీష్లో పీపుల్స్ ప్లాన్ అంటాము పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రజా ప్రణాళిక రావటం జరిగిందండి దీన్ని ఇండియన్ లేబర్ ఫెడరేషన్కు చెందిన ఎంఎన్ రాయ్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు ఎంఎన్ రాయ్ యొక్క ప్రణాళిక ఏంటయ్యా అంటే ప్రజా ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై ఐదు మరి రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించింది ఎంఎన్ రాయ్ దీన్ని రాడికల్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించింది ఎంఎన్ ఎంఎన్ రాయ్ మరి ప్రజా ప్రణాళిక యొక్క పెట్టుబడి ఏమో పదిహేను వేల కోట్లు ఇది బాంబే ప్రణాళికతో సమానంగా ఉంది దీని యొక్క కాల వ్యవధి పది పది సంవత్సరాలు ఇక్కడ ఒకటి రాంగ్ చెప్పాను చూడండి బాంబే ప్రణాళిక అనేది పదివేల కోట్లు కానీ ప్రజా ప్రణాళిక అనేది పదిహేను వేల కోట్లు చూడండి బాంబే ప్రణాళిక పదివేల కోట్లు మరి గాంధీ ప్రణాళిక మూడు వేల ఐదు వందల కోట్లు మరి ప్రజా ప్రణాళిక పదిహేను వేల కోట్లండి యొక్క కాల వ్యవధి పది సంవత్సరాలు ప్రజాప్రణాళిక ప్రాధాన్యత వినియోగ వస్తు పరిశ్రమలు మరియు వ్యవసాయం గురించి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది మరి బాంబే ప్రణాళికకు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉండగా ప్రజాప్రణాళికకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉన్నాయని మనం గుర్తించాలి ఓకేనా బాంబే ప్రణాళికకు ఇండస్ట్రియలైజేషన్ మరి ప్రజా ప్రణాళికకు సోషలిజం అన్నమాట సామ్యవాద ఆర్థిక లక్షణాలు ఉన్నాయి మరి పంతొమ్మిది వందల నలభై ఆరులో కేసీ నియోగి కేసీ నియోగి అధ్యక్షతన ప్రణాళిక మరియు సలహా సంఘమును ఏర్పాటు చేశారు ఈ సంఘము ప్రణాళికలను రూపొందించడానికి రాష్ట్రాల ప్రతినిధులుగా ఉన్న ఒక శాశ్వత సంఘం ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి సూచించింది అన్నమాట ఈ యొక్క కేసీ నియోగ అధ్యక్షతన ఉన్నటువంటి ప్రణాళిక సంఘ సలహా సంఘము మరి దీని తర్వాత వచ్చేది కాగితపు ప్రణాళిక పేపర్ ప్లాన్ ఇందక పీపుల్స్ ప్లాన్ ఇప్పుడు కాగితపు ప్రణాళిక పేపర్స్ ప్లాను మరి స్వాతంత్రానికి ముందు వివిధ వ్యక్తులు రూపొందించిన ప్రణాళికలను కాగితపు ప్రణాళికలు అంటాము ఎందుకంటే వీటిని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు లేదా అమలు చేయలేదని చెప్పుకోవచ్చు కాగితపు ప్లాన్స్ని మరి బ్రిటిష్ ప్రభుత్వం కానీ ప్రభుత్ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వము వీటిని అమలు చేయలేదు దీని తర్వాత వచ్చేది సర్వోదయ ప్రణాళిక ఐదవది సర్వోదయ ప్రణాళికల మరి ఐదవది కాబట్టి పంతొమ్మిది వందల యాభై 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 అని గుర్తుపెట్టుకుని పండు పంతొమ్మిది వందల యాభైలో సర్వోదయ ప్రణాళిక వచ్చింది ఈ యొక్క ప్రణాళికల్లో ఇది ఐదవది కాబట్టి ఐదు అనేది గుర్తుపెట్టుకోండి దాని పక్కన సున్నా పెట్టేస్తే పంతొమ్మిది వందల యాభై అయిపోయింది మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఒకటిన పంతొమ్మిది వందల యాభై జాన్వరి ఒకటిన ఆచార్య వినోబాభావే ఆచార్య వినోబా భావే అనుగుణంగా శ్రీ జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి సర్వోదయ ప్రణాళికను రూపొందించడం జరిగింది ఎవరి ఆశయాల మేరకు ఆచార్య వినోబా భావే ఆశయాల మేరకు ఆచార్య వినోబావ బావై ఆశయాల మేరకు శ్రీ జయప్రకాష్ నారాయణ జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి సర్వోదయ ప్రణాళికను పంతొమ్మిది వందల యాభై జనవరి ఒకటిన ఏర్పాటు చేయటం జరిగింది యొక్క ప్రణాళిక యొక్క లక్ష్యము గ్రామీణ వికేంద్రీకరణ పేదవారికి తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించటము ఈ యొక్క సర్వోదయ ప్రణాళిక యొక్క ఇంపార్టెన్స్ అండి మరి ఈరోజు చెప్పుకున్నాము మనము ఐదు ప్రణాళికల గురించి ఇవి స్వాతంత్రం ముందు ఏర్పడినటువంటి ప్రణాళికలు ఒకటోది బాంబే ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో ఏర్పడి ఉంది మరి దీనికి పదివేల కోట్లు పెట్టుబడి వ్యయము బాంబే ప్రణాళికకు కాల వ్యవధి పదిహేను సంవత్సరాలు దీని యొక్క ఇంపార్టెన్స్ మరి ఇండస్ట్రీకి భారీ పరిశ్రమలకు ఇవ్వటం జరిగింది మరి గాంధీ ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు మధ్య ఉంది గాంధీ ప్రణాళిక పెట్టుబడి వ్యయము మూడు వేల ఐదు వందల కోట్లు దీని యొక్క కాల వ్యవధి పది సంవత్సరాలు ఇంపార్టెన్స్ కుటీర చేనేత పరిశ్రమలని సింపుల్గా చెప్పుకోవచ్చు మరి ప్రజా ప్రణాళిక దీన్నే పీపుల్స్ ప్లాన్ అంటాం ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడింది ఎంఎన్ రాయ్ దీని యొక్క మరి పితామహుడు అని చెప్పవచ్చు ప్రజా ప్రణాళిక యొక్క పెట్టుబడి వ్యయము పదిహేను వేల కోట్లు కాలవ్యవధి పది సంవత్సరాలు మరి ప్రాధాన్యత వ్యవసాయము వస్తు పరిశ్రమలు వినియోగ వస్తు పరిశ్రమలు అని చెప్పవచ్చు మరి కాగితపు ప్రణాళిక అన్నాము కాగితపు ప్రణాళిక అంటే బ్రిటిష్ వారు అమలు చేయని యొక్క ప్రణాళికలనే మనము కాగితపు ప్రణాళికను అని చెప్పవచ్చు ఎందుకంటే ఇవి కాగితానికే పరిమితమై ఉన్నవి మరి అమలుకి నోచుకోలేదు కాబట్టి కాగితపు ప్రణాళికలు అన్నారు మరి సర్వోదయ ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఇది స్వాతంత్రం తర్వాత వచ్చింది మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఒకటిన శ్రీ జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి ఆచార్య వినోబా బావై ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రణాళికను రూపొందించారు గ్రామీణ వికేంద్రీకరణ పేదవారికి తక్కువ ధరలు నిత్యావసర వస్తువులు అందించడమే ఈ యొక్క ఆశయంగా ఉండటం జరిగిందండి మరి మన నాని టెక్న వీడియోస్లో మరి అనేక క్లాసులు చెప్పడం జరుగుతుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు యొక్క క్లాసులను చూడండి ఇది మన యూట్యూబ్ ఛానల్ లింకు మరి ఇది అకానమీ క్లాసెస్లో మనం ప్రణాళికల గురించి ఈరోజు చెప్పుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మరి మన నాని టెక్న వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్